డెక్కన్ మాల్ కూల్చివేత పనులు 70% పూర్తయ్యాయన్నారు కాంట్రాక్టర్. బిల్లింగ్ కూల్చివేత పనులు కష్టంగా ఉన్నాయని, అయినా పక్కన బిల్డింగ్స్ కి ఏ మాత్రం డ్యామేజ్ కాకుండా పనులు పూర్తి చేస్తామంటున్నారు. మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. రామ్ గోపాల్ పేట్లో అగ్ని ప్రమాదానికి గురైన డెక్కన్ బిల్డింగ్ కూల్చివేత ఇంకా కొనసాగుతుంది. ఇవాళటికి అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఒక 3-4 రోజులకి కూల్చివేత స్టార్ట్ అయ్యింది. కూల్చివేత స్టార్ట్ అయ్యి ఇవాళటికి 6 రోజులు మనం చూస్తున్నాం కదా, ఇగో ఇదే బిల్డింగ్లో ఇవాళటికి మొత్తము 70% కూల్చివేతలు కంప్లీట్ అయినట్టుగా కాంట్రాక్టర్ చెప్తున్నారు. ఇవాళ మనం చూస్తున్నాం కదా ముందు భాగం, దాంతోపాటు ఈ సైడ్ భాగము ఒక్కసారిగా మధ్యాహ్నము 2-3 గంటల సమయంలో కొలాప్స్ అయింది. సో మనం ఈ ఏదైతే కొలాప్స్ అయిందో దాన్ని మొత్తాన్ని కూడా ఇప్పుడు డెమాలిష్ చేస్తున్నారు. ఆ డెమాలిష్ చేసి దాన్ని ర్యాంప్ లాగా తయారు చేస్తారు, అంటే ఒక కుప్పలాగా చేస్తారు. అన్న ఇప్పటి వరకు 6 డేస్ అయింది ఈ డెమాలిష్ స్టార్ట్ చేసి, మీరు యాక్చువల్గా 5 డేస్లో కంప్లీట్ చేస్తామన్నారు. 6 డేస్ అయిపోయింది, ఇంకా ఎన్ని రోజులు పడుతుందన్నా? 5 అయింది. ఈరోజు 26 నైట్కి స్టార్ట్ చేసినాం. అయితే ఈరోజుకి 5th డే ఈరోజు. అయితే ఈ బిల్డింగ్ కండిషన్ లోపల నుంచి అయితే చాలా క్రిటికల్గా ఉంది. ఇప్పుడు 2-3 కాలమ్స్ మెయిన్ కాలమ్స్ అయితే అది మొత్తం కాలిపోయింది. నిన్న రాత్రి నుంచి మేము అబ్జర్వేషన్ కింద పెట్టినాం. అబ్జర్వేషన్ ఏం చేసినామంటే ఆ కాలమ్స్ ఎక్కడ పోతుంది, బిల్డింగ్ స్ట్రక్చర్ ఎక్కడ పోతుంది. మా అబ్జర్వేషన్లో ఏం వచ్చింది అంటే ఆ బిల్డింగ్ ఈ నేబర్స్ ప్రాపర్టీకి వెళ్తుంది. ఆ వెళ్తుండే మేము ఏం చేసినామంటే దాని మీద ప్రీ వర్క్ చేసి ఆ బిల్డింగ్కి మొత్తం కంట్రోల్లో తీసుకొని ఆ బిల్డింగ్కి ఎక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసినా అక్కడనే బ్రేక్ చేసి కిందకి తీసుకొచ్చినాం. అయితే అది వాళ్ళ మా బిల్డింగ్ ఇది డ్యామేజ్ బిల్డింగ్ చాలా పక్కనే 3-4 ఫీట్ ఇడిస్తే ఆ నేబర్స్ ప్రాపర్టీ ఉంది, కొలాప్స్ చేసి అది మొత్తం సేఫ్గా ఎవరికి నేబర్స్కి ఏం ప్రాపర్టీ డ్యామేజ్ కాకుండా 100% సేఫ్గా తీసినాం. మా ఆపరేటర్కి చాలా వాళ్ళు వచ్చి చాలా థ్యాంక్స్ చెప్పినారు, గుల్పోషి చేసినారు. అది మొత్తం నేబర్స్ చాలా ఖుషితోని వాళ్ళ స్వీట్గా తెచ్చినారు, కొన్ని మంది హార్లు వేసినారు. అది ఒక 1 అవర్ సెరమనీ జరిగింది ఆపరేటర్ కోసం. మీరు డెమాలిజ్ చేస్తున్నప్పుడు ఇగో ఇప్పుడు నేను ఆడ చిన్న చిన్న కొంచెం డ్యామేజ్ అయినట్టున్నాయి కదా పక్కన ఉన్న వాళ్ళ ఇల్లు, కాంక్రీట్ అది పడి బ్రేక్ కాలేదు. అది అప్పుడు ఫైర్ అయింది కదా, అప్పుడు ఫైర్ అయినప్పుడు ఏమేం పడింది, ఎందుకంటే బిల్డింగ్ లోపల చాలా స్లాబ్స్ కూడా పడింది. ఆ స్లాబ్స్ పడి కాంక్రీట్ అటు ఇటు పోయిన అప్పుడు డ్యామేజ్ అయింది, కానీ మేము చేస్తున్నప్పటి నుంచి ఇక్కడ ఇప్పటి వరకు 1% కూడా ఏం డ్యామేజ్ కాలేదు. మొత్తం సేఫ్టీతోనే అయింది, సేఫ్గా అయింది. దానికోసమే కదా వాళ్ళు వచ్చి మా ఆపరేటర్కి థ్యాంక్స్ చెప్పి సెరమనీ చేసినారు. ఓకే అన్న, ఇప్పుడు ఇంకోటి ఇది డెమాలిష్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మధ్యాహ్నం అది మొత్తం ఒకటేసరికి ఇట్లా కొలాప్స్ అయింది కదా కింద పడ్డది, ఇప్పుడు దాన్ని ర్యాంప్ లాగా తయారు చేసుకొని దాని మీదకి మళ్ళీ మెషిన్ ఎక్కించి డెమాలిష్ స్టార్ట్ చేస్తున్నారు. అవునవును, ఇప్పుడు ఈ స్ట్రేట్ బిల్డింగ్ అయితే మొత్తం డెమాలిష్ అయిపోయింది. అది కూడా చాలా క్రిటికల్గా ఉంది, ఎందుకంటే దాంట్లో కూడా 4 ఫ్లోర్ స్లాబ్స్ పడిపోయింది, అది బ్రేక్ అయింది. దాని స్ట్రక్చర్ కూడా చాలా వీక్ ఉంది. ఇంకా దాని పక్క కూడా చాలా అంటే చాలా దగ్గర అది అపార్ట్మెంట్ ఉంది, బ్యాక్ సైడ్ కూడా బిల్డింగ్స్ ఉన్నాయి, ఈ సైడ్ కమర్షియల్ బిల్డింగ్ ఉంది. మొత్తంకి సేఫ్ చేయాలి, హాస్టల్కి సేఫ్ చేయాలి, ఈ బిల్డింగ్కి సేఫ్ చేయాలి, పక్క అపార్ట్మెంట్స్కి సేఫ్ చేయాలి. అంటే దానికోసం ఇప్పుడు రెడీనెస్ చేస్తున్నాం, మాకు 2 రోజులు పడుతుంది అది రెడీనెస్ చేయడానికి. అది మీరు కూల్చుతాము 2 రోజుల్లో కూల్స్తారు, కానీ ఇది ర్యాంప్ క్రియేట్ చేసుకోవాలి కదా, ర్యాంప్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ర్యాంప్ క్రియేట్ చేయడానికి ఒకరు ఈ రోజు నుంచి రేపు ఈ టైం వరకు ర్యాంప్ క్రియేట్ అయిపోతుంది. రేపు ఈవినింగ్ 1 నుంచి మాకు కటింగ్ స్టార్ట్ అయిపోతుంది. రేపు నైట్ కటింగ్ స్టార్ట్ అయినాక ఒక రోజు 2 రోజులు అది కూడా కిందికి వచ్చేస్తుంది. మాకు ఏమంటే మాకు చాలా దీనికి పక్క పడకుండా చేయాలి పని, దానికి ఒక్కొక్క రోజు అబ్జర్వేషన్ కింద పోతుంది. నిన్నటి నుంచి ఈ రోజు వరకు మాకు అబ్జర్వేషన్ కింద పోయింది, బిల్డింగ్ ఎక్కడ పోతుంది, బిల్డింగ్ కండిషన్ ఏముంది, బిల్డింగ్ స్ట్రక్చర్ కండిషన్ ఏముంది. ఎందుకంటే మెయిన్ ఫౌండేషన్ కాలమ్సే దాంట్లో మొత్తం డ్యామేజ్ అయిపోయింది, 99% డ్యామేజ్ ఉంది కింద కాలమ్స్. కింద కాలమ్సే డ్యామేజ్ ఉంటే, మన లెగ్సే డ్యామేజ్ ఉంటే మనం ఎట్లా నిలబడతాం? అదేవిధంగా బిల్డింగ్ కూడా చాలా అంటే చాలా రిస్క్గా అక్కడ వెళ్తుండే, దానికి ఎట్లా ఆపాలి, దానికి ఎట్లా కిందకి తీసుకురావాలి, దాని మీద వర్కౌట్ చేసి మంచి తీసుకువచ్చేసిన. రూల్స్ ఎవరైతే పాటించకుండా బిల్డింగ్లు కడుతున్నారో, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కడుతున్నారో, వాళ్ళపైన ప్రత్యేక నజర్ పెడతారా లేదా అనేది వేచి చూడాలి. ఇది రామ్ గోపాల్ పేట్లో ప్రస్తుతం
జరుగుతున్నటువంటి డెక్కన్ బిల్డింగ్ డెమాలిష్ అగ్ని ప్రమాదం కారణంగా ఇబ్బంది పడుతున్న పబ్లిక్ అధికార యంత్రాంగంపై పూర్తి అప్డేట్. కెమెరామెన్ సాయితో శ్రవణ్ V6 న్యూస్ రామగోపాల్ పేట్ నుంచి.